अंटे मीरु चेसिन व्याख्यलु अंटे विजयसाई रेड्डी गारु चेसिन व्याख्यलु कानिवंडि मेलो एप्रिल एन्निकलु पेडतामनि चेप्पडं अलागे वैसीपी नेतलु कोंतमंदि निमगड रमेश गारु उन्न टाइमलो मेमु एन्निकलु इवन्नी प्रभावितं चूपिस्तायि अंदुके मेमु वाटिनि कूडा परिगणनलो तीसुकुंटुन्नां अंदुके एन्निकलकु वेल्तुन्नां अदे कोर्टुकु कूडा चेप्तामनि निमगड रमेश कुमार गारु चेप्पिन माट इदे टाइमलो मीरु इंदाक अन्नट्टु गोपाल कृष्ण द्विवेदी गारु आल्रेडी गतंलोने कोर्टुलो अफिडविट् चेसेशारु मेमु चेयलेमु एन्निकलु निर्वहिंचलेमनि तर्वाते कूर्चोमनि चेप्पिंदि हाईकोर्टु निन्न भेटी अय्यारु హైకోర్టు ఏం చెప్పింది మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మూడు విభాగాలు ఎవరైతే ఉంటారో మూడు సెక్రటరీ స్థానాల్లో ఉన్నటువంటి ప్రధానమైన పాత్రలో ఉన్న ఒకటి ముగ్గురు అధికారులతో మీరు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి సంప్రదింపులు జరపండి, సంప్రదింపులు జరిపిన తర్వాత ఇద్దరు అండర్స్టాండింగ్ ని బట్టి ఎన్నికలు అనేది నిర్వహించమని చెప్పింది తప్ప వాళ్ళకి ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా మీరు ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు చెప్పాల. ప్రభుత్వంతో సంప్రదింపులు చేయమని చెప్పింది, సంప్రదింపులు జరపని చెప్పింది. అంటే ప్రభుత్వ నిర్ణయం తీసుకోండి, వాళ్ళకి ఎన్నికలు ఇప్పుడు పెట్టడానికి వాళ్ళు సమాయత్తంగా ఉన్నారో లేదో అధికారులు నిర్ణయం తీసుకోమన్నారు. అధికార యంత్రాంగాన్ని పిలిచి నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్లాలంటే వీళ్ళు ఇక్కడ ఇష్టం లేదు అన్నప్పుడు వాళ్ళు ముందుకెళ్ళడం లేదు కదా. ఇష్టం లేనప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. సార్ వాళ్ళు ఇప్పుడు ఇష్టం లేదని అంటున్నారు, మన ఏమో నా టర్మ్ అయిపోతుంది, మరేమో నేను ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర చాలా కాలం పనిచేశాను, నేను ఆల్రెడీ కోట్లాది రూపాయల లాయర్ల ఫీజులుగా కూడా ఆయన కొంత ఇచ్చాను, ప్రభుత్వ ధనాన్ని కొంత నేను ఇది చేశాను, మరి వాళ్ళకి నేను ఇప్పుడు న్యాయం చేయాలి కాబట్టి ఆయన ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలి. నేను మరి న్యాయం చేయాలి సార్ చంద్రబాబు నాయుడుకి, లేకపోతే నన్ను ఊరుకోవడంగా రోజు నన్ను చంపేస్తా ఉన్నాడు, నువ్వు ఎన్ని రోజులు ఇంకా నెల రెండు నెలలో నీ పదవి అయిపోతుంది, నువ్వు ఎన్నికలు పెట్టవా అని చెప్పి నా మీద ప్రెజర్ చేస్తున్నాడని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించాలి. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదు సార్. మేము యథావిధిగా మేము ఆ ఎన్నికల నోటిఫికేషన్ అసలు పరిగెత్తకు తీసుకోకుండా ప్రభుత్వం యథావిధి కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఆయన వెళ్ళాలి కోర్టుకి, ఆయన వెళ్ళి సార్ నేను ఇట్లా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశాను, ఎవరిని సంప్రదించలేదు, వాళ్ళని ఏదో తూతుమంత్రంగా పిలిచి అలా ఇష్టం లేకపోయినా కూడా నేను ఎమ్మటనే డిసిషన్ తీసేసుకొని ఏకపక్షంగా వెళ్ళిపోయాను అంటే ఎంత దారుణంగా లెటర్ రాశారు మన శేఖర్ గారు. హైకోర్టు మూడు రోజులు టైం ఇచ్చి రమ్మని చెబితే మూడు రోజులు కూడా పూర్తి కాకుండానే మీరు కానీ ఈ రోజు రాకపోతే నేను నా ఇష్టం డిసిషన్ తీసేసుకుంటానంటే అంటే బెదిరిస్తున్నావా నువ్వు, అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని బెదిరిస్తున్నావా, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ ఎవరైతే అధినేతగా ఉంటారో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నువ్వు బెదిరిస్తా లెటర్లు రాస్తావు అన్నావా. అంటే 8వ తారీఖు దా టైం ఉంటే ఈయన 7వ తారీఖు చెప్పేస్తాడు, 8వ తారీఖు కానీ మీరు రాకపోతే నేను ఏదైనా డిసిషన్ తీసేసుకుంటా, మిమ్మల్ని సంప్రదించాలని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలనే సంకల్పంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నారు, అది క్లియర్ ఫస్ట్ నుంచి తెలిసిందే. అందుకే ఆయన కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ లోపు మీరు రాకపోతే నేను నోటిఫికేషన్ విడుదల చేసేస్తా అన్నారు. మీరు వెళ్ళి కూర్చున్నా సరే మళ్ళీ ఆయన చేయాల్సింది ఆయన చేసేసారు. కాదు కాదు, మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నాయి నిర్వహించుకోవడానికి, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల లేదంటే మీ ఇంట్లో ఫంక్షన్, లేదంటే మీ పిల్లలు ఏమన్నా ఓనింగ్ ఫంక్షన్, ఇంకేదన్నా మెచ్యూర్ ఫంక్షన్ లా మీ ఇష్టం వచ్చిన కండక్ట్ చేసుకోవడానికి ఎవరు కండక్ట్ చేయాలి సార్? ఇదేమన్నా మీ ఇష్టం, మీ ఇంట్లో డబ్బులు పెట్టారని కండక్ట్ చేస్తారా? మీ ఇంట్లో 4 మనిషి వస్తే చనిపోయిద్దా? ఏం ఫంక్షన్ అండి ఇది? ఫంక్షన్ ఇది ఎన్నికల, నీ ఇష్టం వచ్చినప్పుడు కండక్ట్ చేస్తారంటానికి చెప్పండి ఏం ఫంక్షన్? ఫంక్షన్ కాదు మీరు నిర్వహిస్తుంది ఎన్నికలు. ఎన్నికలు అంటే నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు అక్కడ పనిచేయాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లక్షలాది మంది ఉద్యోగులు, పోలీసులు, ఈ అంత పెద్ద వ్యవస్థ రన్ అయితేనే ఎన్నికలు నిర్వహించగలుగుతాం. మీరు మీ కుటుంబ సభ్యులు నలుగురు, లేదంటే మీ ఇంట్లో పనిచేసే ఒకళ్ళిద్దరు, లేదంటే మీ డ్రైవర్, మీ 10 మంది వస్తే ఇది ఎన్నికలు అయిపోవు. సో మీ ఇష్టం వచ్చినప్పుడు నేను కండక్ట్ చేస్తానంటే ఎవరిష్టం? నీ ఇష్టం వచ్చినప్పుడు నీ బోర్డు ఇష్టాలు ఎవరికి కావాలి? నీ ఇష్టం వచ్చినప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారంటే కుదిరితే కుదిరితే మీ ఇంట్లో కుదిరిద్దేమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదరదు అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం సమాయత్తంగా ఉన్నప్పుడు మాత్రమే కండక్ట్ చేయడానికి కుదురుతుంది తప్ప నువ్వు చంద్రబాబు నాయుడు నీకు సంబంధించినటువంటి మీ కుల మీడియానో మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు కండక్ట్ చేస్తానని చెప్పి ఏకపక్షంగా పిచ్చి పిచ్చి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నికలు నిర్వహించడం కుదరదు. ఈ నోటిఫికేషన్ మేము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంటే ఇది ఇప్పుడు ఇప్పుడు ఏదైనా చేసినప్పుడు చేయాలి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్.